తెలంగాణలో గ్రామ దేవతల పండుగ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతుందని సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. స్థానిక ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో కొలువైయున్న శ్రీ వన మైసమ్మ అమ్మవారి పండుగకు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ దేవతల పండుగలకు తెలంగాణ సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. బతుకమ్మ బోనాలు మొదలైన పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది అని వారు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. సూర్యాపేట జిల్లాలో కొలువైయున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రతి ఏడు అత్యధిక నిధులను తెచ్చిన ఘనత మంత్రి జగదీశ్వర్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బైరు దుర్గయ్య గౌడ్, ఉపాధ్యక్షులు గుణగంటి కృష్ణ, ఏలూరి గోవింద్ గౌడ్, రాపర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. కల్లుగీత పారిశ్రామిక సంఘం గోడ సంఘం తరఫున వనమైసమ్మ తల్లి పండుగను ఏర్పాటు చేసిన గోడ సంఘం అధ్యక్షులు మన దుర్గన్న, ఇక్కడికి వైస్ చైర్మన్ కృష్ణ గారు, ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సోదరిమణి మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నపూర్ణ గారు, మన గోడ సంఘం పెద్దలు టీఆర్ఎస్ జిల్లా నాయకులు మారుతి శ్రీనివాసరావు గారు, చెప్పినారు శ్రీనివాస్ గౌడ్ గారు, దుర్గయ్య గారు, అల్లపుర గారు, ప్రతి గ్రామంలో కానీ ఎక్కడ కూడా వనమైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, కాళమయ్య, సురమాంబ ఆ శివుని ఆరాధ్య దైవంగా పాటిస్తూ వారి దీవెనలు చెప్తున్నారు. అయితే గౌడ కులానికి మన సూర్యాపేట పట్టణంలో బ్రహ్మాండమైన దాదాపు 500కు పైచిలుకు సభ్యత్వాలతోటి ఒకసారి కాటమయ్య పండుగ జరిపితే ర్యాలీలో వేలాది మంది బయలుదేరి సూర్యాపేట పట్టణం అబ్బురపోయే విధంగా అందరూ కూడా స్త్రీలు పురుషులు బ్రహ్మాండంగా పండుగ చేసుకునే ఆనవాయితీ మొదటి నుంచి ఉంది. ఆ వనమైసమ్మ కాటమయ్య స్వామి సురమాంబ దయవల్ల సూర్యాపేట పట్టణం కూడా సుఖశాంతులతో ఉండాలి. ఇంకోటి ఏంటంటే వెనకటి నుంచి కూడా ఈ సురమాంబ ఈ వనమైసమ్మ తల్లి పండుగలు చేసే ఆనవాయితీ కార్మికులందరికీ కూడా అంటే ఆ దేవత దగ్గర దండం పెట్టుకొని వెనకటి ఏంటంటే 3 సార్లు పైకెక్కి 3 సార్లు కింది దిగే పరిస్థితి, వారి ఆయురారోగ్యాలు చక్కగా దిగాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించుకుంటాం. ఎల్లమ్మ తల్లి కూడా మన కులానికి దైవతగా అందరూ కూడా నిలుపుకోవటం జరుగుతుంది. సూర్యాపేటలో ఇంకోటి కూడా రాపర్తులకు అక్కడ మైసమ్మ తల్లి కూడా ఉండటం అనేది జరిగింది. ఈ విధంగా ఈ యొక్క మన గౌడ కులానికి కూడా ఏ విధంగా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న ఎక్కడో అక్కడ ఆధిపత్యం అందరినీ కూడా కూలగొట్టి అందరినీ ఐకమత్యంగా ఉండేసి గోల్కొండనే విధంగా కొట్టిండు. అదేవిధంగా కిలాశపూర్లో కానీ అనేకమైన ప్రాపర్టీస్ని ఆస్తుల్ని కైవసం చేసుకున్న గత పాలకులు కానీ ఏదైనా కానీ కొంతమంది ఆక్రమించుకున్న వాటిని మన ప్రభుత్వం మన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ జగదీష్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వాటిని కాపాడి ఒక పార్కు లెక్క మన కులానికి కూడా బ్రహ్మాండంగా చేయటం అనేది జరుగుతుంది. ఈ సూర్యాపేట పట్టణంలో గౌడ కులస్థులు ఐక్యంగా ఉండి మన బలమే మనకు ధైర్యం. ఇప్పుడు చెప్పినట్టుగా అందరు కూడా మూకుమ్మడిగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి అమ్మవారి పండుగను ఎల్లప్పుడూ జరుపుకోవాలని చెప్పేసి అమ్మవారి దయవల్ల సూర్యాపేట పట్టణం సుఖశాంతులతోటి